గ్రీన్ కాశ్మీర్ కోసం ప్రస్తుతం క్లీన్ కాశ్మీర్ చేస్తున్నది అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ సైన్యం ఏంటి క్లీన్ కాశ్మీర్ అంటే అక్కడ ఏదో శుభ్రం చేయటం కాదు గ్రీన్ కాశ్మీర్ అంటే అది పచ్చదనం పల్లెలతో కూడినటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి లోయ అందమైనటువంటి వాతావరణం అద్భుతమైనటువంటి లొకేషన్స్ ప్రపంచ సుందర ప్రాంతాలలో ఒకటి లేక్స్తో సహా ఉన్నటువంటిది కానీ ఉగ్రవాదం అనేటువంటి భూతం కారణంగా అక్కడ ఉన్నటువంటి అందం పక్కకెళ్ళి అరాచకం సుదీర్ఘకాలం పాటు తాండవించింది ప్రస్తుతం ఆ పరిస్థితులు చక్కదిద్దే చర్యల్లో భాగంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పరిణామాలన్నీ దారికి వస్తున్నాయి పదే పదే ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రజాప్రతినిధులు పక్కకెళ్ళి కూర్చున్నారు వాళ్ళకి అండగా నిలబడేటువంటి పాకిస్తాన్ ఓ పక్కన ఏడుస్తోంది రెండో పక్కన రాళ్ళిసిరేటువంటి వాళ్ళని పక్కన పెట్టడం వల్ల లేదా వాళ్ళ స్వ స్వరాష్ట్రాలకు తరలించడం వల్ల చాలా వరకు ఉద్రిక్తతలు తగ్గినాయి ఇంకో పక్కన ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టడము ప్రారంభమవుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఉగ్రవాదపు చిట్ట చివరి మూలాలు కూడా నాశనం చేస్తే కానీ మొత్తం ప్రశాంతత రాదు అందుకోసమనినే ఉగ్రవాద సంస్థలు నాలుగు ఉగ్రవాద సంస్థలు సుదీర్ఘ కాలం పాటు లోయలో హడావిడి చేసేటువంటి సంస్థలన్నిటి సంగతి తేల్చేటువంటి ప్రక్రియ సీరియస్గా నడుస్తోంది అందులో భాగంగానే క్లీన్ కాశ్మీర్ అని ఇది వరుసపెట్టి తాజాగా అక్కడ డీజీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కాశ్మీర్లో ఒక ఉగ్రవాద గ్రూప్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ముప్పై రెండేళ్ల తర్వాత కాశ్మీర్లో ఉన్నటువంటి హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాదుల్ని పూర్తిగా నిర్మూలించామనేటువంటిది నిన్న ప్రకటించింది ముందు ఫస్ట్ ఫేజ్లో అగ్రనాయకులు అయ్యారు అగ్రనాయకులు ఎప్పుడైతే పోతారో అప్పుడు కింద స్థాయిలో లేదంటే కింద స్థాయిలో కనుక ముందు వీళ్ళని కొట్టుకుంటూ వెళ్తే అగ్రనాయకులు కొత్త రిక్రూట్మెంట్ చేస్తారు ఆపోజిట్ అటాక్ చేస్తుంటారు అగ్రనాయకుల్ని నాయకుల్ని పెట్టి తుడిచిపెట్టారు దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని తొదముట్టించి ఇప్పుడు వాళ్ళకి ఇంతకాలం రహస్యంగా సపోర్టింగ్గా ఉంటున్నటువంటి వాళ్ళని కూడా బయటికి తీసి కాల్చి అవతల పడేస్తున్నారు ఓవరాల్గా ఉగ్రవాద మూలాలను కూడా పెకలింగ్ అవతల పడేస్తున్నారు అయితే ఇక్కడ ఏకైక సమస్యల్లో ఏంటంటే పాకిస్తాన్ ప్రేరేపితం లేదా పాకిస్తాన్ జన్మ నక్షత్రం వీళ్ళందరికీ కాబట్టి వీళ్ళు ఆగిపోతే మళ్ళీ కొత్త బృందాలని అక్కడికి పంపించకుండా ఉండదు దాన్ని ఎలాగ కంట్రోల్ చేస్తారనేది అయితే చూడాల్సి ఉంది